శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అమ్మ నువ్వు ఆగమ్మా, అసలు మీ అందరి గారభం వల్లే వీడు ఇలా తయారయ్యాడు. ఏదో తెలియక చేసుంటాడు, వదిలేయండి. ఏంటి వదిలేసే శ్రవంతి, ఇవేంటో తెలుసా? అగ్రిమెంట్ పేపర్స్. ఇన్ని రోజులు బెంగళూరులో ఉంది, కష్టపడింది వీటికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా మీటింగ్ పెట్టించాలి, ఆ ఎండిని పిలిపించాలి. ప్రాజెక్ట్ వచ్చింది కదా అని సంతోషంలో ఉంటే మొత్తం నాశనం చేశాడు వీడు. ఈడియట్. కావాల్సిందిదే, మీరంతా మనశ్శాంతి లేకుండా ఇలా టెన్షన్ పడటమే నేను కోరుకునేది. చరణ్,
ఊరుకోరా. అయినా నువ్వు ఇలా డాడీ పేపర్స్ తీసుకురాకూడదు కదరా, అవి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అట కదరా. అసలు నేను ఆ పేపర్స్ తీసుకురాలేదురా, డాడీ వేస్గా పాడేసిన పేపర్స్ తీసుకొచ్చాను. అవి ఎలా వచ్చాయో నాకు తెలీదురా. అలాగా మరి డాడీ నిన్ను కొట్టకూడదు. సర్లే కళ్ళు తుడుచుకో. డాడీ నన్ను కొట్టారని కాదురా, ఆయనకు నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది, అందుకే బాధగా ఉంది. అందరూ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారు, అందుకే ఫీల్ అవుతున్నా. పోనీలేరా, అవి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అట కదా, అందుకే డాడీ కోపం వచ్చి ఉంటుంది. లేదంటే కొట్టేవారే కాదు, నాన్నకి మనం అంటే చాలా ఇష్టం రా. ఏడవకురా, ప్లీజ్ రా. పిచ్చి నాగన, తమ్ముడంటే ఎంత ప్రేమ విడికి. నిన్ను మీ నాన్న కొట్టడమే నాకు కావాల్సింది, కన్న కొడుకిలా తయారయ్యాడేంటి అని మీ నాన్న ఫీల్ అవ్వాలి. అదేలో ఉంటున్నావు. మీ డాడీ కొట్టాడనా? మరి బిజినెస్ ఫైల్స్ మీద డ్రాయింగ్ గీస్తే ఎవరి డాడీకైనా కోపం వస్తుంది. అది చేసింది నువ్వు కాదనుకో. ఏదో పొరపాటు జరిగింది, మీ డాడీ నిన్ను కొట్టారు, మర్చిపో. చరణ్, మర్చిపో. ఎక్కడివిరా? ఇవి ఫీజు డబ్బులు రా, మా నాన్నకు జ్వరం అందుకే నన్ను కట్టమన్నారు.
ఇది అజయ్ గారి బ్యాగ్. Children, all of you note this. నోట్స్ రాసుకోకుండా ఏం చేస్తున్నావు? నా ఫీజు డబ్బులు ఇందులో పెట్టాను మేడం, కనిపించడం లేదు. సరిగ్గా వెతుకు. మొత్తం వెతికాను మేడం. ఎక్కడ పారేసుకున్నావు ఒకసారి చూడు. లేదు మేడం, జాగ్రత్తగా బ్యాగ్లోనే పెట్టాను. ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కూడా ఇందులోనే ఉన్నాయి మేడం. ప్రేయర్ అయ్యాక క్లాసులోకి ముందుగా ఎవరు వచ్చారు? అరుణాచలం, అరుణాచలం చెప్పండి మేడం. అజయ్ ఫీజు డబ్బులు మిస్ అయ్యాయట, ఒకసారి అందరి బ్యాగులు చెక్ చేయి. అలాగే మేడం. Thank you.
ఇవిగో మేడం డబ్బులు. చరణ్ స్టాండప్.